హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం మర్చిపోకండి. సో మనమైతే ఈరోజు మిషన్ కిందకైతే పోతున్నాం, కానీ ఎండకు పోవాలంటే భయం అవుతుంది. నాకైతే ఎండ మామూలుగా కొట్టడం లేదు, ఈ ఎండకి ఆ సొంకుకి మామూలుగా ఉండదు. మనకి ఆవులు కూడా ఉన్నాయి, ఆవులకు వాటర్ కూడా తప్పాలి. మా వాళ్ళందరూ పెళ్ళికి అయినారనమాట. సో ఇప్పుడైతే ట్రాలీలో మట్టి ఉంది వండు, సో దాన్ని అయితే క్లీన్ చేయాలి, మళ్ళీ ఒడ్లలో పడుతుంది మొత్తం. సో ప్రస్తుతానికి వచ్చే క్లీన్ చేసేద్దాం. మనం అయితే షీప్ కట్ట తీసుకొచ్చి మొత్తం ఊడవాలి. నిన్న మొన్న మొత్తం వండుకోయింటి అనమాట, పొద్దుగల పొద్దుగల. సో అందుకని వండు అయితే వడ్డది మొత్తము. క్లీన్ చేయకపోతే మొత్తం ఒడ్లు వస్తుంది, సో ఖరాబ్ ఖరాబ్ అయిపోతాయి, అందుకని క్లీన్ చేయాలి. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అనమాట, వచ్చేసింది పిలుపు, ఇంకా వెళ్ళాలి అనమాట. తప్పదు, చోట బయట కట్టి చూస్తున్నాం మనం ఇంకా. సో మిషన్ అయితే రిపేర్ వచ్చింది, నేను వచ్చి మస్తు చేపా. రెండు ట్రాక్టర్లు వచ్చినాయి అనమాట, రెండు ట్రాక్టర్లు ఇక వేరే దూరం పోతాయి. సో బ్లేడ్ ఏం పోయిందంటే మస్తు సేపు అవుతుంది, లేకపోతే ఈ పాటికి ఇదంతా అయిపోయేసరికి. సో ఎండ అయితే మస్తు కొడుతుంది, భయం అవుతుంది పక్కకు పోవాలంటే, నీళ్ళకెళ్ళి పోవాలంటే. ఒక్క బ్లేడ్ పోయి ఇంతగానం పని అయిపోయింది, ఈ పాటికి అయిపోతుంది ఇది. యాక్చువల్గా మనం పోయింది ఇవాళ వేరే మిషన్కి, ఇప్పుడు వచ్చింది వేరే మిషన్ కిందకి. ఇక్కడ చూసినా జాండీర్ అనమాట. సో ఆ కుప్పట మిషన్ కొంచెం రిపేర్ వచ్చింది, అది ఇంకో ట్రాక్టర్ ఉందని చెప్పేసి ఇక్కడ అయితే వచ్చేసిన. ఒకటే ట్రిప్ దూరం ఉన్నది, మిగతా అనేది దగ్గర దగ్గర, అందుకని వచ్చేసినా. ట్రిప్ అయితే వస్తుందన్నమాట, ఎండ మాత్రం గుమ్ముడు గుమ్ముతుంది. పిల్లలు వచ్చారు ట్రాక్టర్ పైకి. సో కొంచెం దిగబడేటట్టు ఉంది, వీడియో కొంచెం దిగబడింది అనమాట. ఇదంతా కోసేయాలి మొత్తం షేన్. మిషన్ అయితే నడుస్తుంది, ఆల్మోస్ట్ ఇంకొక టూ ట్రిప్స్ అవుతాయి. ఒక డబ్బా ఓచిడ పెట్టినాం, ఈ పిల్లలందరూ ట్రాక్టర్ మీద ఎక్కడానికి వెళ్ళబడారు అనమాట. రే ఇంటికి పోతారా, రా పోండిరా ఇంటికి, నడుచుకుంటా పోండి. ట్రాక్టర్ మీద వస్తారా మీరు, ట్రాక్టర్ మీద వద్ద పోండి, ట్రాక్టర్ మీద వస్తామని కూర్చున్నారు. ఎండ అయితే మామూలుగా కొడతలేదు, నేనైతే ఒక టవల్ వేసుకొని నిలబడ్డా. ఎండ అయితే మస్తు కొడుతుంది, ఫుల్ ఎండ కొడుతుంది. నిన్న మొన్న వండ అయితే ఇక్కడనే కొట్టినామన్నమాట, మనుషులతో వినరు. ఇక్కడైతే కాలువ ఉంది, ఇదైతే పెద్ద పెద్ద గుంతలు పడిపోయింది అనమాట. రెండు మూడు ట్రిప్పులు పోయేసరికి మొత్తం బద్మత్ కట్టలు మొత్తం వేసారు. సో ఇవన్నీ దిగబడకుండా అయితే ప్లాన్ కాకపోతే గుంతలు అయితే బాగా గట్టిగా పడ్డాయి. దిగబడుతుందా ఏం చేస్తుందా అని తర్వాత పోతరంగా తెలుస్తూ ఉంటుంది, ఇప్పుడైతే ఏం తెలియదు మనకైతే. తిన్నాకైతే వేరే తానికైతే చాలు చేస్తారు, ఇంతసేపు ఇదంతా పోసినాం, తినొచ్చి అప్పుడైతే అతనికి దాటుతుంది మిషన్ అయితే ఈవినింగ్ అయితే నాకు తెలిసినంతవరకు. సో ఇంతసేపు చాలా లేట్ అయింది, తలంచే మర్చిపోయాను ఇంటికైనా, అందుకని లేట్ అయిపోయింది అనమాట. ఎండ అయితే మస్తు కొడుతుంది, మస్తు ఉబ్బరిస్తుంది. ఈ సుంకు వాడేసానికి ఇంకా 1000 వంటలు ఇస్తుంది అనమాట.
మిషన్కి వచ్చే ప్రతి చోట ఇట్లా చెట్లు ఉంటే బాగుంటుంది. చల్లగా ఉంది ప్రస్తుతానికి అయితే, ఒక ట్రిప్ పోసి వచ్చిన తిన్నాక. కానీ ఘోరంగా ఉబ్బరిస్తుంది, ఇట్లా గీకప్పు తెచ్చి అంత సుంకు పడ్డానికి బాగా. ఏం చేస్తాం, ఇదే పని అన్నమాట. నాకు అయితే మిషన్ అయితే ఇక్కడికి వస్తుంది. ట్రాలీ అయితే కాల్ చేసి తినేటప్పుడు అనమాట మస్తు ఉబ్బరిస్తుంది. ఒక ఇంకా ఎండ కొడుతుంది, ఉబ్బరిస్తుంది, మళ్ళీ నీడ అయినా నీడకుండా ఉబ్బరిస్తుంది. ఏందా ఉయ్యా, ఇంతగానం దిగబడింది వా కొడుకు. దూరం ఒకటి అంతనట్టుంది. గడ్డి కూడా లేదు, ఆడికి మసకరాలి. మూడు విధాల గెలిస్తే తెలియదు, కరెంటు పోలేదేమో, కరెంటు పోలేదేమో, అట్లా చాలా వారు బారినట్టుంది. ఇక నైట్ అయితే అయిపోయిందనమాట. ఇక చీకట్లు వచ్చినా కూర్చున్నారు నాకు తెలిసి, కొంచెం ఇది ఒక ట్రిప్ పోసి బంద్ చేస్తారు, ఎందుకంటే దిగబడుతుంది భూమి అక్కడక్కడ. సో ఇదైతే లాస్ట్ ట్రిప్ కావచ్చు ఈ పొద్దు అయితే, లేకపోతే నైట్ తిప్పలు తిప్పదు ఎందుకు. సో నైట్ అయితే లేట్ అయిపోయింది, ఈ బంధాలు దిగబడతాయని చెప్పేసి నైట్ వదిలేసిండ్రు. సో అక్కడ కొంచెం ఉంటుంది, ఒక లైన్ ఉంది, సో అట్లా వెళ్ళి దిగబడ్డది కాబట్టి వదిలేసారు ఇప్పుడు పోతామని. నైట్ ఊకేందుకు తిప్పడం అని చెప్పేసి వదిలేసారు. ఇవన్నీ నిన్న కోసేసాను, ఇది కోస్తే ఇప్పుడు అయిపోతుంది. అండ్ మళ్ళీ అక్కడ పోలే, ఇక్కడ దూరం పోలే తంబాలు అవతలకి. సో ఎయిర్ ఫిల్టర్ అయితే క్లీన్ చేస్తారు, దుమ్ము ఉంటుంది కాబట్టి. ఈ డబ్బాలో మొత్తం మన్ను పిల్లలే వచ్చినాయి ఎందుకేమో, మరి దాంట్లోకి ఉన్నదా దాంట్లో వీక్కొని వచ్చినా తెలియదు, కానీ మస్తు పిల్లలు వచ్చినాయి. నిన్న మొన్న నిన్న అసలు రానని లేవు ఒకటి కూడా, కానీ ఇప్పుడైతే మస్తు వచ్చినాయి.
దాంట్లో కూర్చొని కూర్చొని అనుకుంటే అంతా దిగబడుతుంది అట్లా వెళ్ళి బాగా దిగబడుతుంది ఆ ఏరియా. ఇంతకుముందు మీ ట్రాక్టర్ అయితే మొత్తం గుడిలోకి తీసుకెళ్ళిన, ఎందుకంటే మిషన్ డబ్బా ఫుల్ నిండింది, మిషన్ ఎక్కడం లేదు ఉరము. సో ఇది అందుకనే గుడిలోకి వెళ్ళేసి వచ్చేసాను అనమాట. వెళ్ళింది ట్రాక్టర్ అయితే, అంటే భూమి గట్టి ఉందని చెప్పేసి వెళ్ళాం, లేకపోతే దిగబడితే అయితే పోకొట్టి ఈజీ ఉంది కాబట్టి వెళ్ళాం, లేకపోతే అసలు వెళ్ళాం అనమాట. సో ఇదంతా బుడ్జ అంటే ఇది ఫుల్గా అండ్ ఇప్పుడు ఇప్పుడు ఇంతగానం బుడ్జ అంటే సీజన్లో ఇప్పుడే. సో ఊళ్ళో అయితే ఖాళీ చేస్తున్నాను అనమాట, మళ్ళీ వెళ్తా నేను తిని వెళ్తాం అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం మర్చిపోకండి. అండ్ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా అనమాట, చాలా లెంత్ అయిపోయింది ఇప్పటికీ. అండ్ వీడియోని అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు చూడాలని కోరుకుంటాను. టాటా బాయ్ వచ్చి.